అరే ఏ చూద్దావురా నా ఎడిగిపోతో. ఏమైందమ్మా? ఎక్కడో టచ్ చేసి ఉంటాడు. ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? అవే ఏంది ఏంది ఏంట పనులేంటి? అయిపోయిందా? ఇంకా ఉందా? ఏంట్రా అయిపోయేది మాకి? ఏంటి? నేనే అమ్మని గెలింది. నేనే నీ వెనక ఉన్నాను కాబట్టి నేనే అని ఫిక్స్ అయిపోయావా? లేక ఇలా ఉన్నవాళ్ళందరూ ఎదవలని నీ ఉద్దేశమా? ఇలా ఉండేవాళ్ళందరూ బుద్ధిమంతులా? సారీ అండి. ఏంటి వినబడలా? గట్టిగా చెప్పు. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. సారీ ఇంతమందిలో చేయి చేసుకుని సింపుల్గా సారీ చెప్తే సరిపోతుందా? పోనీలేవయ్య ఆడపిల్ల, సారీ చెప్పిందిగా వదిలే. ఆడపిల్ల ఇంతకుముందు నాలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు అన్నట్టున్నావు. హలో హలో, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటికి చాలా రక్తం పోయింది. తీసుకెళ్లి పోలీసులు కప్పించి పాళ్ళే చూసుకుంటారు. నేనేం చేయాలో నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. సారీ సార్. ఇలా ఎక్కడ పడితే అక్కడ చేతి వాళ్ళందరూ దొరకపోవచ్చు. ఒకవేళ దొరికితే మాత్రం ఒక కన్ను పొడిచేయండి. గోళ్ళు పెంచుతారుగా, ఎందుకంటే కామాంధుడు అంటే కామంతో కళ్ళు మూసుకున్నాడనేగా. వాడికి కళ్ళున్న ఒకటే లేకపోయినా ఒకటే, కాకపోతే వాడవడో కరెక్ట్గా తెలుసుకోండి. లేకపోతే నాలాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఇంకా వెళ్ళు. అన్నా అసలేం చేస్తారో నువ్వు? అనా 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 వద్దా అనా. సిగ్గనిపించట్లేదరా? పద. ఇప్పుడు చెప్పరా అసలు నీ ప్రాబ్లం ఏంటి? చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, చూడడానికి మాత్రం మంచి ప్రొఫెషనల్గా ఉన్నావు. మరి ఈ పనులేంట్రా? చూడు, ఇలా ఉపయోగం లేని బ్లడ్ డొనేషన్ చేస్తున్నావు. ఏరా, ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుంటే కనీసం పుణ్యమైన దక్కేది. ఇంత బ్లడ్ నెలపాలు చేసిన పాపం నా అకౌంట్లో వేసావు. పెళ్ళయిందా? పోనీ సిస్టర్స్ ఉన్నారా? మరి నేను ట్రై చేసుకోవచ్చా? వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నిన్ను ఫాలో అయిపోతా. టైం చూసుకుని ఏదో ఒకటి చేస్తా. అన్న వద్దు అన్న, ప్లీజ్ అన్న 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 వదిలే అన్న అన్న, నీ కాలు పట్టుకుంటా అన్న అన్న అన్న. ఏంట్రా ఇది పిచ్చోడా? ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? ఓ పని చేయి, ఇక నుంచి ఈ అన్న అండ మానే, మన ఇద్దరం ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు ఊరి మీదకి వెళ్ళు, నేను మీ ఇంటికి వెళ్తా. ఏంటి అన్న వదిలే అన్న, ఇంకెప్పుడు ఇలా చేయనన్నా? ఇటు చూడు, మీరు చేసే యదవ పనుల వల్ల అమ్మాయిలు ఇంకెంత ఏడుస్తారు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఇంట్లో ఆడపిల్లలు బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రావాలని ఎలా కోరుకుంటాం? అందరూ అలా కోరుకుంటారు, అది తెలుసుకోండి. మనం ఇంట్లో రాముళ్ళే ఉంటాం, వీధిలోకి రాగానే ఇంద్రుళ్ళే మారిపోతాం. మారండ్రా, మగాడనే పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకోండి. స్క
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఏమైనా ఉందా?